హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా జీ సరిగమప్ప సింగింగ్ ఐకాన్. ఇప్పటి వరకు ఇందాక కూడా వీడియో చెప్పాను, చూసే ఉంటారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ రౌండ్లో ఏ విధంగా సాగింది ఏంటంటే, ఫస్ట్ పీకే పవన్ కళ్యాణ్తో స్టార్ట్ చేశారు. అది బాగా నచ్చింది, కామెంట్స్ కూడా బాగా రీచ్ అయ్యాయి, ఆడియన్స్కి నచ్చింది. అదేవిధంగా ఇంకెవరు అంటే చైతన్య గారు, చైతన్య పాడిన పాట బాగుంది బట్ కొంచెం సరిగ్గా మెప్పించలేకపోయింది అనే జడ్జిమెంట్ వచ్చింది. అదే ప్రజ్ఞ కూడా పాడింది, బాగా పాడింది బట్ కానీ సో తను తడబాటుతో పాడిందని కామెంట్స్ కూడా వచ్చాయి జడ్జిమెంట్ నుంచి, ఆడియన్స్ నుంచి కూడా. ఆ తర్వాత వచ్చేసి యశస్వి కొండపూడి బాగా పాడాడు, బాగా రీచ్ అయింది కనెక్ట్ అయిన జడ్జికి అనే ఆడియన్స్కి. మొత్తానికైతే భరత్ కూడా చాలా బాగా పాడాడు, లాస్ట్లో డ్యాన్స్ చేశాడు. సో మొత్తానికైతే కామెంట్స్లో ఎవరికి నచ్చింది, ఏ సింగర్తో పాడిన పాటలు ఎవరికి నచ్చింది అంటే, ఎవరెవరికి ఏం నచ్చినాయి, యశస్వి కుండిపోడి పాడింది నచ్చిందా, భరత్ పాడింది నచ్చిందా, చైతన్యదా, ప్రజ్ఞాదా, పీకే పవన్ కళ్యాణ్ ఎవరిది మీకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ గోల్డ్ చైన్ నుంచి ఆ యొక్క ఏది సోఫాలోకి వెళ్ళిపోయారు ఎవరు, ప్రజ్ఞ అండ్ చైతన్య. సో మొత్తానికైతే సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే బాగా సాగుతుంది. అలా అదేవిధంగా తన ఎవరైతే శిష్యులు ఉన్నారో రామాచారి గారిని పిలిచి గ్రాండ్గా సన్మానించారు జడ్జిలు. ఎవరెవరు, చంద్రబోస్ గారు, సునీత గారు అండ్ కల్పన గారు అండ్ మన ఎస్పీ శైలజమ్మ. మొత్తానికైతే గ్రాండ్ ఫినాలే బాగా సక్సెస్గా సాగుతోంది. మరి ఈ సింగింగ్ ఐకాన్లో ఎవరు గ్రాండ్ ఫినాలే విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, రన్నర్ అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైవ్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలాగే బాబా సైగల్ గారు వచ్చేసి మంచి తన సాంగ్స్తో ఆడియన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు మీరు గ్రాండ్ ఫినాలే సింగింగ్ సరిగమప్ప సింగింగ్ ఐకానాలో ఎవరు విన్నర్, ఇంకా ఎవరు ఎలిమినేషన్లోకి వెళ్ళబోతున్నారు, చూస్తూనే ఉండండి మా అతిథి టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ ఆన్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.